సైన్స్ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ లెర్నింగ్ ప్రాసెస్లు చాలా వరకు అందుబాటులో ఉన్నాయనే విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ లెర్నింగ్ ప్రాసెస్లకు సంబంధించిన 3వ వీడియోలో ఈ లెర్నింగ్ ప్రాసెస్ వెబ్సైట్లు మరికొన్ని వివరాలు తెలుసుకుందాము. వాటిలో మొదటిది స్వయం ప్రభ, 2వది సాక్షాత్, 3వది కోర్సెరా. ఫస్ట్ స్వయం ప్రభకు సంబంధించిన విద్యా వివరాలు ఏంటి అనేది మనం గమనించినట్లయితే, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ద్వారా ఉచితంగా 32 డిటిహెచ్ ఛానల్ ప్రసారాలు అందిస్తుంది. స్వయం ప్రభ కింద ప్రసారం చేసే అంశాలను దేశంలోని అత్యుత్తమ విద్యా సంస్థలు అందిస్తున్నాయి. విద్యార్థులు ఖచ్చితమైన తాజా అంశాలను పొందడంతో పాటు ఉత్తమ విద్యా విధానాలను అందిపుచ్చుకోవచ్చు. స్వయం ప్రభ అంశాలను అందిస్తున్న విద్యా సంస్థలు ఎన్పిటిఈఎల్, ఐఐటీలు, యూజీసీ, సిఈసి, ఇగ్నో, ఎన్సిఈఆర్టి, అలాగనే ఎన్ఐఓఎన్, ఇలాంటి సంస్థలు మరి ఈ స్వయం ప్రభ ద్వారా రకరకాల విద్యా అవకాశాలు అందించడం జరుగుతుంది. మరి బోధనా అంశాలు గమనించినట్లయితే, పీజీ యూజీ స్థాయిలో ఆర్ట్స్, సైన్స్, కామర్స్, ఫైన్ ఆర్ట్స్, సోషల్ సైన్స్, హ్యుమానిటీస్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, లా, మెడిసిన్, అగ్రికల్చర్ విభాగాలకు సంబంధించిన కరికులం బేస్డ్ కోర్సులు కంటెంట్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్లో టీచర్లకు అవసరమైన శిక్షణతో పాటు అత్యుత్తమ లెర్నింగ్ విధానాలు బోధిస్తున్నారు. వీటిని తెలుసుకోవడం ద్వారా విద్యార్థులను సబ్జెక్టును మరింత లోతుగా నేర్చుకోవచ్చు. దీనితోపాటు వృత్తి విద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు ప్రిపేర్ అవ్వడానికి ఈ ప్రసారాలు దోహదపడుతున్నాయి. కరికులరం ఆధారిత బోధన అన్ని వయోవర్గాల వారి అవసరాలు తీర్చే విధంగా ఈ స్వయం ప్రభ వెబ్ పోర్టల్ చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇక 2వది సాక్షాత్ అనే ఒక వెబ్సైట్. విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలనే కోరికతో కేంద్ర మానవ వనరుల శాఖ సాక్షాత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విజ్ఞాన సంబంధిత అంశాలు పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్న చాలామంది వ్యక్తిగతంగా తమ ఏది అవసరమో తెలుసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. సాక్షాత్ కార్యక్రమం కింద సబ్జెక్టులు విభాగాలు వారికి అందిస్తుంది. తద్వారా ఆయా విభాగాలకు చెందిన విద్యార్థులు అవసరాలు సులభంగా తీరుతున్నాయి. సాక్షాత్ పోర్టల్ ద్వారా దేశంలోని ఆయా రంగాల్లో నిపుణుల అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. తద్వారా ఆయా విభాగాలకు సంబంధించిన సందేహాలకు పబ్లిక్ డొమైన్లో నివృత్తి లభిస్తుంది. అదేవిధంగా కోర్సెరా అనే 3వ పోర్టల్ ఈ లెర్నింగ్ ప్రాసెస్ సంబంధించి, అమెరికాకు చెందిన ఫ్రీ ఆన్లైన్ లెర్నింగ్ వేదిక కోర్సెరా. దీనిని 2012 అంతర్జాతీయ స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి 2 ఆచార్యులు ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు, ఇన్స్టిట్యూట్లు కలిపి కోర్సులు అందిస్తున్నాయి. ఇందులో మొత్తం అన్నిటికీ చెందిన 2400 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సో చూశారు కదా, ప్రతి విద్యార్థి ఇలాంటి ఈ లెర్నింగ్ ప్రాసెస్లకు సంబంధించిన వెబ్ పోర్టల్స్ని అనుసంధానం చేసుకున్నట్లయితే మీకు కావలసిన విద్యా అవకాశాలు, అదేవిధంగా సబ్జెక్టులు, కంటెంట్లు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో ఇలాంటి ఇన్ఫర్మేషను తెలుసుకోవాలంటే తప్పకుండా ఈపీఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.